Abbai face me the canal and Rababu in no chesney maul road made on a Gutukula in no night. So it ni Yala Taginchkoli, open pores problem name on everything at Taginchkoli. So Ela Chalaman the Abbailo Amali, open pores problem to Chala Badbartonta and the kind of face me the Chala canal and Untonta and whatever man impression of the Pudiga Tagapotni, Mala conference Tagapotni and man face could Anta handsome Ganuleta, Anta beautiful Kanibinchito. So Alan Tapurman Yen Chali. So first Mir Tilskosne, first Asali open pores problem Indua Losna Tilsnante. What you can do idea. So first, open pores problems are and loss. So face pores large and open pores and if you and if you main carnament pores oil produce and oil is excess produce మన ఫేస్ మీద ఆ పోర్స్ అనేవి పెద్దగా అయిపోతూ ఉంటాయి. సో ఇవి ఎందువల్ల వస్తాయి అంటే మన పోర్స్ లోపల డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండిపోయినప్పుడు మనం మన ఫేస్ ని ప్రాపర్ గా కేర్ చేసుకోకపోతే లైక్ మన ఫేస్ ని రెగ్యులర్ గా వాష్ చేయకపోయినా లేకుంటే మాయిశ్చరైజర్ అప్లై చేయకపోయినా ప్రాపర్ కేర్ అనేది తీసుకోకపోయినా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తిన్నా వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. బట్ ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది క్యూరబుల్ అంటే వీటిని మనం తగ్గించుకోవచ్చు. ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ కానీ ఒక ప్రాపర్ ఫేస్ కేర్ ని కానీ తీసుకున్నామంటే ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం చాలా తక్కువ రోజుల్లోనే మనం తగ్గించుకోవచ్చు. సో తక్కువ రోజుల్లో తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. ఒకవేళ న్యాచురల్ గా యూజ్ చేసినా తగ్గుతుంది బట్ కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లంని మనం 100% ఏ విధంగా తగ్గించుకోవాలి అండ్ మళ్ళీ మన ఫేస్ని నార్మల్గా ఏ విధంగా తెప్పించుకోవాలి డీటెయిల్గా ఒక 4 స్టెప్స్లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూసేయండి. అండ్ ఇంకా ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 6000 సబ్స్క్రైబ్ చేసుకుంటే 100k దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నాతో మీరు మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు అండ్ మెసేజ్ కూడా చేయండి. సో మరి ఎటువంటి సోది లేకుండా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా రండి ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, ఓపెన్ పోర్స్ని మనం తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ మీద ఉన్న డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియాని మనం రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని కనుక మనం రిమూవ్ చేసుకోకపోతే మన ఫేస్లోంచి అంటే మన పోర్స్ లోపల నుంచి ఆయిల్ అనేది బయటకు వెళ్తాం. సో ఆయిల్ వన్స్ బయటికి వెళ్ళలేదంటే ఆటోమేటిక్గా ఆ పోర్స్ అనేవి క్లాగ్ అయిపోతాయి. దాని తర్వాత వాటిని బస్ట్ చేసుకుని బయటకు వచ్చేస్తాయి అండ్ పోర్స్ అనేవి పెద్దగా అయిపోతూ ఉంటాయి. సో వాటిని మనం క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మంచి ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఏ ఫేస్ వాష్ యూజ్ చేసుకోవాలి, ఒక ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఈ ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే మన పోర్స్ లోపల ఉన్న బ్యాక్టీరియా ఇంప్యూరీస్ జర్మ్స్ ని పూర్తిగా రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసుకుందంటే ఆటోమేటిక్ గా మన పోర్స్ అనేవి క్లీన్ గా ఉంటాయి. సో క్లీన్ గా ఉందంటే ఆటోమేటిక్ గా ఆయిల్ అనేది బయటికి ఈజీగా వస్తుంది అండ్ దానివల్ల మన పోర్స్ అనేవి క్లీన్ గా ఉండడం వల్ల మన పోర్స్ కూడా ష్రింక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఫస్ట్ చేయాల్సింది అంటే మీరు రెగ్యులర్ గా సోప్ అసలు యూజ్ చేయకుండా ఒక ఫేస్ వాష్ యూజ్ చేయండి. ఫేస్ వాష్ కూడా పొల్యూషన్ కంట్రోల్ అయ్యే ఫేస్ వాష్ యూజ్ చేసుకోవాలి. సో ఒక 3 బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ ఉన్న ఫేస్ వాష్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, మీరు రెగ్యులర్గా ఫేస్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి గైస్. మీ ఫేస్ కనుక బాగా డ్రై అయిపోయిందంటే ఆటోమేటిక్గా మీ పోర్స్ లోపల నుంచి ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి మీ ఫేస్ని మాయిశ్చరైజ్ చేయడానికి. సో అదే కనుక మీరు కనుక ఎక్స్టర్నల్గా మీ ఫేస్కి మాయిశ్చరైజ్ యూజ్ చేశారనుకో మీ పోర్స్ నుంచి ఆయిల్ అనేది బయటికి రావాల్సిన అవసరం లేదు కదా, ఎక్సెస్ ఆయిల్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేస్తారు మీ ఫేస్ని. సో ఆటోమేటిక్గా ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది రాదు. సో ఎక్సెస్ ఆయిల్ రాలేదంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది అండ్ మీ పోర్స్ని ష్రింక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. సో మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ఈజీ, కొంచెం ఫేస్కి అప్లై చేసుకుని మీ ఫేస్కి మంచిగా అప్లై చేసుకున్నారంటే మీ ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ ప్రాబ్లం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఓపెన్ పోర్స్ ప్రాబ్లంకి మీరు యూజ్ చేయాల్సిన మాయిశ్చరైజర్ ఒక బ్రాండ్స్ నేను మీకు చెప్పను. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒక 3 బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ వాటిలో ఏదో ఒక మీకు నచ్చింది పర్చేస్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ ఫేస్ మీద ఉన్న పోర్స్ అనేవి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి రెగ్యులర్గా అండ్ దాని తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, ఒక సీరం మీ ఫేస్ మీద ఉన్న పోర్స్ని ష్రింక్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఎలా అయినా పోర్స్ని త్వరగా ష్రింక్ అవ్వాలి అంటే మీరు ఒక సీరం అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. సో సీరం చాలా మ్యాజికల్గా పనిచేస్తుంది మీ ఫేస్ మీద పోర్స్ని తగ్గించడానికి. సో చాలా మందికి నన్ను ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉంటారు సేమ్ క్వశ్చన్. సో వాళ్ళందరికీ నేను సీరం అనేది రికమెండ్ చేశాను. సో ఆ సీరం యూజ్ చేశారంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు చేయాల్సింది అంటే రెగ్యులర్గా మీ ఫేస్ని వాష్ చేసిన తర్వాత కొంచెం సీరం తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకుని ఆ తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇలా గనుక మీరు ప్రతిరోజు చేశారంటే మీ ఫేస్ మీద ఉన్న పోర్స్ ప్రాబ్లం అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో బెస్ట్ పోర్స్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఫేస్ వాష్ అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ సీరం అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ని కనుక ఫాలో అయ్యారంటే మీ ఫేస్ ఉన్న పోర్స్ చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా వినండి గైస్. సో ఒకవేళ మీ ఫేస్ ఉన్న ఓపెన్ పోర్స్ని మీరు చాలా త్వరగా తగ్గించుకోవాలి అనుకుంటే మీరు ఒక డర్మా రోలర్ హెల్ప్ని తీసుకుని మీ ఫేస్ మీద ఉన్న పోర్స్ని తగ్గించుకోవడానికి హెల్ప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు 0.5 సైజ్ ఉన్న నీడిల్స్ ఒక డర్మా రోలర్ అని తీసుకోవాలి. సో దీని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో 150 రూపీస్, 140 రూపీస్ అలా ఉంటుంది. ఇది వచ్చి మార్స్ బై జిఎస్సి బ్రాండ్ అనుకుంటా. సో ఇంకా మంచి బ్రాండ్స్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నారో ఆ సీరం మీ ఫేస్ మీద అప్లై చేసుకుని ఈ డర్మా రోలర్ కనుక ఎక్కడైతే మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నాయో అక్కడ చాలా జెంటిల్గా చాలా స్లోగా ఈ విధంగా మీరు కనుక యూజ్ చేశారంటే, అంటే మీరు ఎలా యూజ్ చేయాలంటే, సో ఇది ఒకసారి పైకి ఇది ఒకసారి XYZ యాక్సిస్లో యూజ్ చేయాలి. చాలా స్లోగా, అస్సలు మీరు ప్రెజర్ పెట్టకూడదు, జస్ట్ స్లోగా, ఎందుకంటే ఇది ఫేస్ మీద యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో యాక్చువల్గా ఇది నేను రికమెండ్ చేయను, బట్ మీరు ఒకవేళ స్లోగా యూజ్ చేయగలరు అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేయొచ్చు, మంచిగానే పని చేస్తుంది. మీ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో జెంటిల్గా, జస్ట్ జెంటిల్గా యూజ్ చేశారంటే ఏమవుతుందో తెలుసా, అక్కడ ఇది ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ పెద్ద పోర్స్ పక్కన చిన్న చిన్న కణాలని చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ సెల్స్ ఫామ్ అయ్యి ఆ పెద్ద పోర్ని అది ష్రింక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సింపుల్గా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఇది కాకుండా రిసీడింగ్ హెయిర్ లైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా మీ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే ఉందో అక్కడ, సో జాగ్రత్త, కళ్ళు దగ్గర జాగ్రత్త, ముక్కు దగ్గర, పెదాల దగ్గర జాగ్రత్త. సో స్లోగా చేసుకుని ఇలా మీరు వీక్లీ 2 టైమ్స్ చేసుకోండి, గట్టిగా చేయకండి, స్లోగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ లైట్గా రెడ్డిష్ అవుద్ది, అంతే, అంతకంటే కాదు. కొన్ని రోజుల తర్వాత అక్కడ చిన్న చిన్న పొరల్లాగా ఊడుతూ ఉంటుంది. సో దానికి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇలా కనుక చేశారంటే వితిన్ 1 మంత్లో చూడండి మీ ఫేస్ మీద పోర్స్ అనేవి చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ అవుతుంది, అన్న జస్ట్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లంకి ఇది యూజ్ చేస్తే చాలు కదంటే, అలా కాదు, ఫేస్ వాష్ యూజ్ చేయాలి, మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి, సీరమ్ యూజ్ చేయాలి, అండ్ ఇది కూడా యూజ్ చేయండి. ఇది ఆప్షనల్, ఒకవేళ మీకు త్వరగా తగ్గాలనుకుంటేనే, అంతేగాని ఇదే మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ మీకు కొంచెం టెన్షన్గా ఉందన్న ఇది యూజ్ చేయచ్చా లేదంటే యూజ్ చేయకండి. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే యూజ్ చేయగలను అనుకుంటేనే యూజ్ చేయండి. సో ఎలా యూజ్ చేయాలని చెప్పాను కదా, ఆల్రెడీ డర్మా రోలర్ ఫేస్ మీద ఎలా యూజ్ చేయాలి నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఆల్రెడీ మీరు చూడొచ్చు, నా వీడియోస్లో ఉంటుంది, అది పాతది ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా డర్మా రోలర్ ఫేస్ మీద ఎలా అప్లై చేయాలో వీడియో కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా దాని మీద కూడా ఒక వీడియో అనేది చేసేద్దాం. సో అర్థమైంది కదా. సో స్లోగా జెంటల్గా మీ ఓపెన్ పోర్స్ మీద డర్మా రోలర్ కనుక యూజ్ చేశారంటే మీ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 4 ఈజీ స్టెప్స్ని మీరు కనుక రెగ్యులర్గా యూజ్ చేశారంటే మీ ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ ప్రాబ్లం చాలా త్వరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రొడక్ట్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. సో అందులో మీకు నచ్చిన ఒక చీప్ అండ్ బెస్ట్ అంటే మీ డబ్బులు చూసుకోండి, దాని ప్రకారంగా పర్చేస్ చేసుకోండి. అన్నీ కూడా మంచి బ్రాండ్సే, అన్నీ కూడా మంచివే, మీకు బడ్జెట్లో కూడా ఇచ్చాను. వాటిని మీరు పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకున్నారంటే మీ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ పూర్తిగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో మై డియర్ సెక్సీ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి. 100K దగ్గరలో ఉన్నాం, కొంచెం సపోర్ట్ చేయండి, డెఫినెట్గా త్వరగా మనం 100K రీచ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.